సంకల్ప యాత్ర మామూలుగా నడుస్తలేదు. ఎక్కడికి పోయినా సుత జనాలు నీరాజనాలు పడుతున్నారు. దేశం కోసం మోడీ సారు కోసం మనమని అందరూ గట్టిగా చెప్తున్నారు. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతుందో ఓ పాలి చూసొద్దాం. పాలి, బీజేపీ విజయ సంకల్ప యాత్ర జోరుదారుగా నడుస్తున్నది. రోజు రోజుకు జనాలలో మస్తు రెస్పాన్స్ వస్తున్నది. బీజేపీ పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సార్, ఈటెల రాజేందర్ సార్లు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, ఫిరేక్ బాడ్ మోడీ సర్కార్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నది. జనాలందరికీ మోడీ సార్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించాలని అన్నాడు. మంచి స్పందన యాత్రలకు వస్తా ఉంది. మాకు బలహీనంగా ఉన్నటువంటి గ్రామాలలో కానీ మండలాల్లో కానీ అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చేటువంటి ఎన్నికల్లో 17 సీట్లు గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ సీటును కూడా ఈరోజు ఛాలెంజ్ చేసి గెలవాలనే పట్టుదలతో ఎంఐఎంను అసదుద్దీన్ ఓడించేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం. తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణకు పూర్తి న్యాయం చేయగలుగుతుంది. భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో రావాలంటే మోడీ సర్కారే మళ్ళా రావాలని జనాలకు పిలుపునిచ్చిండు కిషన్ రెడ్డి సారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎట్లయినా 17కు 17 సీట్లు గెలుస్తామనే నమ్మకం బలంగా ఉంది అన్నారు. ఇంకా అటంకా ఈటెల రాజేందర్ సార్తో మాట్లాడుకుంటా, ప్రధాని మోడీ సార్ పాలనలో భారత్కు మస్తు కీర్తి వచ్చిందన్నాడు. రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా లాభం సుత ఉండదని అంటున్నాడు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన సుత అప్పుల కుప్ప అడుగు తినుడే అని మస్తు గరం అయిండు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు మన ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమైతుంది? ఏమి కాదు. వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే, ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు, పైసా లాభం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు. రెండు, కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఐదు చెప్తా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చే ఆస్కారం ఉందా? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తామంటు. మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు, వస్తాయా రైల్వే లైన్లు, వస్తాయా రామగుండ ఫ్యాక్టరీ, వస్తాయా గ్యాస్ కనెక్షన్లు, వస్తాయా నిధులు?